దేవుళ్ళ చరిత్రలు తెలవాలంటే వెనకటి సినిమాలు చూడాలి కానీ మనోళ్లకు పాత సినిమాలు అంటే బోర్ అనిపిస్తుందాయే లేదంటే పురాణాలు చదవాలి ముఖం పుస్తకం తప్ప ఏరే పుస్తకం చదివే అలవాటే ఉండదు పెద్దలు చెప్తుంటే ఇనే అంత ఓపిక సుతా ఏ మనోళ్లకు ఇక ఎట్లా తెలవాలి అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాం మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడరీ కైలాసంలా శివ పార్వతులు అమ్మ నాయన బొజ్జ గనపయ్య ఇగిటు మునులు ఋషులు ఇడ కళ్యాణ మండపం ఇడ కళాకారుల ఆటపాటలు ఇటు పిండి వంటలు మస్తుందిలే బొమ్మల కలువు శివ పార్వతుల లగ్గం ఎట్ల జరిగింది పెండ్లి సంబంధం ఎవరు మాట్లాడిండ్రు మేనక దేవి ఎందుకు ఒప్పుకోలేదు శివుని దర్శనం కోసం పార్వతమ్మ యశంటి పూజలు చేసింది లగ్గానికి ముక్కోటి దేవతలు ఎట్ల గదిలొచ్చిండ్రు అనే పురాణం మొత్తం బొమ్మలతోటే చూపెట్టిండ్రు హన్మకొండల ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు సారోళ్ల ఇంటామే సంక్రాంతి ఇంత ముద్దుగా బొమ్మల కొరువు పెట్టింది అన్నట్టు అది రాజమందిరం చూసారా అక్కడ రాజులతోటి రాజమందిరంలో కూర్చొని ఉన్నాడు ఆ సభలో తెలియజేస్తాడు మా అమ్మాయికి వివాహం వివాహాన్ని ఏ బొమ్మ చూసినా దాని చుట్టూ ఓ కథే ఉన్నది దీవనార్థిడతానికి ముక్కోటి దేవతలు కథంతా నడిపించిన నారదుడు పరమేశ్వరునికి కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన హిమవంతుని దర్బారు ఇప్పటి పోరలకు బొమ్మల కొలు అంటేందో తెలియదు పెద్దలకు యాద్ చేసినట్టు ఉంటది పోరలకు ఎరక చేసినట్టు ఉంటదని పండగ పూట తీన్మార్లకు పట్టుకొచ్చిన